हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट ऑनलाइन तेलुगु। फ्रेंड्स, मन कंटोनमेंट बोर्ड नुंचि मारो नोटिफिकेशन अयिते रावडम जरिगिंदी। विविध रकाल उद्योगालु अयिते उंडडम जरिगिंदी। अदे विधंगा यूडल अयिते इदि मीरु ऑनलाइन द्वारा अप्लाई अयिना चेयाल्सि अयिते उंटुंदंडि ई नोटिफिकेशन अनेदि। अदे विधंगा ऑनलाइन अनेदि इक्कड जनवरी 27 नुंचि स्टार्ट अवुतुंदंडि। लास्ट डेट अनेदि फिब्रवरी 25 वरकु अयिते मीरु अप्लाई अयिना चेसुकोवच्चु। अंड मिगता विवरालु अयिते इक्कड मनं तेलुसुकुंदामंडि। वेकेंसी एन्नि उन्नायि, एवरेवरु अप्लाई अयिना चेसुकोगलरु, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మిగతా ఇక్కడైతే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. సో గైస్, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేయకూడదు. వాళ్ళైతే యాక్సెప్ట్ కూడా చేయరండి. మిగతా వివరాలు అయితే ఇక్కడ నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ అనేది సబ్ ఇంజనీర్ వాళ్ళకైతే ఫస్ట్ ఇక్కడ సివిల్ వేకెన్సీ అండి. అయితే ఇక్కడ మీరు 3 ఇయర్ డిప్లొమా అయిన సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోగలరు. నెక్స్ట్ జూనియర్ క్లర్క్ అండి. 12 తర్వాత మీ దగ్గర హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ ఏదో ఒక దాంట్లో అయితే మీకు టైపింగ్ నాలెడ్జ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. డిప్లొమా సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలకు అనేది టెట్ కానీ సిటెట్ మీరు ఇక్కడ క్వాలిఫై అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ 12th అనేది అట్లీస్ట్ 50% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది డైట్ అయితే మీరు కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే మీరు ఇక్కడ బీఎడ్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. ఏదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. పంప్ అటెండర్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. ఇన్స్టిమేషన్ మెకానిక్లో అనేది. నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ అండి. ఐటీఐ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు, ఎలక్ట్రిషియన్లో కానీ వైర్మెన్లో కానీ. నెక్స్ట్ ప్లంబర్ అండి. ప్లంబర్ ట్రేడ్ నుంచి అయితే మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోతుంది. చూసుకుంటే సఫాయి వాలా అండి. 5th తరగతి మీరు పాస్ ఉంటే సరిపోతుంది. తర్వాత ప్యూన్ అండి. 8th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ చౌకీదార్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే 8th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. మాలి అండి 5th క్లాస్. అదేవిధంగా మీకు గార్డెనియర్లో మీకు నాలెడ్జ్ అయితే కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆయా ఉద్యోగాలు కూడా 5th క్లాస్ మాత్రమే అడగడం అయితే జరిగిందండి. అండ్ ఏజ్ రిలేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఈడబ్ల్యూహెచ్ జనరల్ వాళ్ళకైతే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఓబీసీ వాళ్ళకు ఇక్కడ 33 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వేరే క్యాండిడేట్ వాళ్ళకు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలేషన్ వర్తిస్తుందండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, పోస్టుల వైజ్గా వేకెన్సీ చూసుకుంటే సబ్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ, జూనియర్ క్లర్క్ వాళ్ళకు ఒక వేకెన్సీ, అదేవిధంగా అసిస్టెంట్ టీచర్ వాళ్ళకు 2, పంప్ అటెండర్ వాళ్ళకు 1, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 1, నెక్స్ట్ చూసుకుంటే ప్లంబర్ వాళ్ళకు 1, నెక్స్ట్ సఫాయి వాళ్ళకు 10 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ప్యూన్ వాళ్ళకు 2, చౌకీదార్ వాళ్ళకు 1, మాలి వాళ్ళకు 1, ఆయా వాళ్ళకు 1 అయితే కేటాయించారు. అదేవిధంగా ఇక్కడ మీరు శాలరీ అయితే కూడా గమనించవచ్చండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది సబ్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ టీచర్ వాళ్ళకు కూడా రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జూనియర్ క్లర్క్, పంప్ అటెండర్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సఫాయి వాళ్ళ, ప్యూన్, చౌకీదార్, మాలి, అదేవిధంగా ఆయా వాళ్ళకైతే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. అండ్ ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోగలరు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై అనేది మీరు చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫ్రెండ్స్, అన్ని వేకెన్సీలకు అనేది అప్లికేషన్ ఫీజు అయితే కొంచెం ఎక్కువనే అడిగారు. ఇక్కడ ఆల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 900 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళైతే మీరు 1000 రూపీస్ అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. జస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే లెజెండ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.